తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని పలాస ఇచ్చాపురం నియోజకవర్గాల్లో తీవ్రంగా నష్టపోయిన కొబ్బరి జీడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు తెలిపారు. తిత్లీ తుఫాన్ బాధిత లబ్ధిదారుల జాబితాలో అనర్హులైన వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గత ఏడాది 4 లక్షల కొబ్బరి మొక్కలను 3 లక్షల జీడి మొక్కలను ఇవ్వడం జరిగిందని, ఈ ఏడాది ఎంత అవసరమో అందుకు ప్రతిపాదనలు కూడా ఈ మేరకు అందిస్తున్నట్లుగా చెప్పారు. ఉద్దానం రైతుల కోసం నిబంధనలు కూడా కొంతవరకు సడలించామని మంత్రి వివరించారు. వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఉద్దానంలో ముందుగానే బోర్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని అప్పలరాజు తెలిపారు. తిత్లీ అన్నటువంటిది ఒక పరిహారం దగ్గర ఆగిపోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టి కొబ్బరి అలాగే జీడి మొక్కల్ని శాప్లింగ్స్ని పెద్ద ఎత్తున పంపిణీ చేశాం. లాస్ట్ ఇయర్ సుమారుగా 4 లక్షల కొబ్బరి మొక్కలు పంపిణీ చేశాం. సుమారుగా 3 లక్షల జీడి మొక్కల్ని 2 నియోజకవర్గాల్లో పంపిణీ చేశాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా ప్రపోజల్స్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతమందికి అవసరమో అంతమందికి కొబ్బరి మొక్కలను పంపిణీ చేయమని, జీడి మొక్కలను సైతం ఉద్దాన ప్రాంత వాసుల కోసం నియమాల్ని కొంతవరకు సడలించడం కూడా జరిగింది. గతంలో ఎన్ఆర్జీఎస్ కింద మినిమం 50 సెంట్లు భూమి ఉంటే మనం గ్యాప్ ఫిల్లింగ్ కన్సిడరేషన్లు తీసుకునేవాళ్ళం. కేవలం ఉద్దాన ప్రాంత ప్రజల కోసమని చెప్పి 25 సెంట్లలో భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈసారి గ్యాప్ ఫిల్లింగ్కి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మూడో విషయం, ఈసారి వర్షాభావ పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం ఆ ఇబ్బందుల్ని. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దాన ప్రాంత వాసులకు ముందస్తుగానే బోర్లు వేయమని చెప్పి మనకైతే ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. డ్వామా పీడి అఫీషియల్గా ఈ 28న వైఎస్ఆర్ జలకళ అన్న పేరున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకి 175 ఏజెన్సీస్ రిగ్ ఏజెన్సీస్ని ఫైనలైజ్ చేసి అటాచ్ చేశారు. వాళ్ళ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా బోర్లు వేసి రాబోయే రోజుల్లో, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఉద్దానాన్ని మళ్ళీ పచ్చగా మార్చి ప్రజలకు బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను.